నెలసరి ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు పీసీఓఎస్ పీసీఓడి గురించి ఖచ్చితంగా ప్రస్తావన వస్తుంది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మరి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అయితే చాలామంది పీసీఓఎస్ పీసీఓడిని ఒకటే అనే భావంతో చూస్తారు అయితే ఈ రెండు సమస్యలు వేరు వేరు మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి పీసీఓఎస్ ఉంటుంది అసలు ఈ పీసీఓడి పీసీఓఎస్ మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ప్రతి స్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండం పరిపక్వత చెంది నెలనెల విడుదలవుతుంది నెలసరి తర్వాత పదకొండు నుంచి పద్దెనిమిది రోజుల మధ్య కాలంలో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల అండం అనేది విడుదలవుతుంది కానీ కొందరి స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్లైన ఆండ్రోజన్స్ అధికంగా విడుదలై పీసీఓడికి దారితీస్తుంది పీసీఓడితో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక అది అండాసిలో ఒక నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది అయితే పీసీఓడిలోని చాలా వరకు స్త్రీలలో గర్భం దాల్చే అవకాశం చాలా వరకు ఉంటుంది పీసీఓడి ఉన్నవారిలో ఈ కింద లక్షణాలు కనిపిస్తాయి పీరియడ్స్ అనేవి సక్రమంగా రాకపోవడం నెలసరి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి రావడం అలానే ఛాతీ వెన్ను లేదా ముఖం పైన అధికంగా జుట్టు పెరగడం చర్మం జిడ్డుగా మారి మొటిమిలు పెరగడం అలానే చాలా వరకు స్త్రీలలో నలభై నుంచి యాభై శాతం వరకు బరువు పెరుగుతారు దీనికోసం మన జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి ఆహారంలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోవద్దు తీపి పదార్థాలు వెన్న నీకి దూరంగా ఉండాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ అయినా బేకరీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా వ్యాయామం ధ్యానం చేయాలి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి పండ్లు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పీసీఓఎస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ అంటే జీవక్రియలో వచ్చిన లోపం ఇది పీసీఓడి యొక్క మరింత తీవ్రమైన రూపం ఇక్కడ అండాశయాలు గుడ్లను విడుదల చేయడం ఆపేస్తాయి వీరికి గర్భం దాల్చడం కూడా కష్టమవుతుంది పీసీఓఎస్ తర్వాత దశలో టైప్ టూ డయాబెటీస్ అలానే గుండె జబ్బులు అధిక రక్తపోటు అలానే ఎండోమెటిల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ పీసీఓఎస్ అనేది ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి దీనికి సరైన వైద్య సంరక్షణ లేదా శస్త్రచికిత్స చాలా అవసరం